నమస్కారం, నా పేరు అర్జిల అప్పలరాజు. పందిత్తు నియోజకవర్గం పరవాడ మండలం ముచ్చలమ్మల గ్రామ పంచాయతీ విశాఖ జిల్లా. విషయానికి వస్తే ఇక్కడ మీకు కనిపిస్తున్న మొత్తం ఈ భూమి, అలాగే ఇక్కడ పాకలు ఇవన్నీ మా యొక్క గ్రామానికి సంబంధించింది, మా ముచ్చలంపల గ్రామానికి సంబంధించింది. నాడిపల్లి గ్రామ పంచాయతీ నుండి మా ముచ్చలంపాలెం గ్రామ పంచాయతీగా విడిపోయి ఒక సుమారుగా 2 దశాబ్దాలు అవుతుంది. అయితే ఈ సమయంలో కొంతమంది రాజకీయ స్థానిక నాయకులు అండతో, అలాగే కొంతమంది ఇక్కడ భూమిని మా యొక్క చిపురుపల్లి ఈస్టు మాకు సంబంధించిన ఈ గ్రామకు సంబంధించిన భూమిని, అలాగే మా మత్స్యకారులకు సంబంధించిన భూమిని రాజకీయ నాయకులు బ్రోకర్లు నాకు దొంగ ఆడంగాలను సృష్టించి నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి ఈ యొక్క భూమిని అమ్మేశారు. దీని సర్వే నంబరు 323/3, సుమారు 5 ఎకరాలకు పైగానే ఉంటుంది. ఎవరో ఒకసారి వస్తారు, ఒకరు ఇద్దరు ఈ భూమి మాదంటే మాదంటూ వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ రాజకీయ నాయకుల అండతోనే, అలాగే అధికారుల అండతోనే, అలాగే మండల నాయకులు, అలాగే మండల అధికారులు ఎంఆర్ఓ గారు, అలాగే విఆర్ఓ గారు వీళ్ళ అండతో పాటు కబ్జాకు గురి అయినది 2007 సంవత్సరంలోని. అయితే కంటమనేని సత్యనారాయణ, సన్నపు బాలకృష్ణ, అలాగే జస్ట్ దుర్గాప్రసాద్, సన్నపు కృష్ణారావు వీళ్ళదంటూ ఇప్పుడు వీళ్ళ కుమారులు కూడా వచ్చి మొన్న రావడం కూడా జరిగింది. లాక్డౌన్ సమయంలో కూడా మేము దాన్ని కూడా మేము ఫోన్లోనే రికార్డ్ చేయడం వచ్చింది. దానికి సంబంధించిన డాక్యుమెంటరీ కూడా నా దగ్గర ఉంది. ఇక్కడే కనబడుతున్న ఈ భూమి మొత్తం, అలాగే ఇక్కడ అవతలు కూడా కనబడుతుంది. దాని సర్వే నెంబర్ కూడా మా దగ్గర ఉన్నాయి. 2 203 311 312 321 324 329 329 331 332 332 1 332 333 సుమారుగా మా యొక్క మత్స్యవర గ్రామంలోని చాలా భూమి ఉండేది. ఆ భూమిని రాజకీయ నాయకులు అండతున్న దొంగ అడంగలు సృష్టించి బ్రోకరేజింగ్ చేస్తూ కోట్ల రూపాయలను కొమ్మరించారు. దీన్ని మేము పై స్థాయి కూడా తీసుకెళ్తాం. వాళ్ళు వచ్చి ఒకటే చెప్తున్నారు, మాకు స్థానిక ఎమ్మెల్యే గారు మాకు సపోర్ట్ ఉందని చెప్తున్నారు. అయ్యా ఆదిపురెడ్డి గారు, మా పండిత్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అయ్యా మీపై మాకు చాలా గౌరవం ఉందండి, మాకు పూర్తి మెజారిటీ మా గ్రామం నుండి మీకు ఇవ్వడం జరిగింది, కావున అలాంటి ఆలోచన ఉంటే దయచేసి విరమించుకోండి. ఇంకోటి ఏంటంటే మేము ఈ యొక్క సమస్యను మేము మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాను, మా రాష్ట్ర నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాను, అలాగే లీగల్స్ల దృష్టికి కూడా మేము తీసుకెళ్ళి దీన్ని ఇల్లీగల్గా అమ్మేసిన ఈ భూమిని, మా మత్స్యకారులకు చెందవలసిన భూమిని లీగల్గా మేము ప్రొసీడ్ అవుతాం. కోర్టులో కూడా మేము కేసు వేయడం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ భూమి ఖచ్చితంగా మా మత్స్యకారులకే చెందాలి. ఎందుకంటే మా మత్స్యకారుల దౌర్భాగ్యం ఏంటంటే అమ్ముకోవడానికి ప్రైవేట్ వ్యక్తులకి అమ్ముకోవడానికి భూమి ఉంటుంది కానీ, అలాగే మా ముచ్చలమ్మ గ్రామ పంచాయతీకి 2 దశాబ్దాలు పైగా ఉన్నా సరే ఇక్కడ గ్రామ సచివాలయం లేదు, అలాగే ప్రజా మరుగుదొడ్లు లేవు, అలాగే మార్కెట్ లేదు, అలాగే కుర్రలు ఆడుకోవడానికి ఒక ప్లే గ్రౌండ్ కూడా లేకుండా చేసేస్తున్నారు. మొన్నే వచ్చి మీకు కావాలంటే వీడియో మీకు కావాలంటే చూపిస్తాను. నేను వీడియోలోని కనిపిస్తున్నప్పుడు యాక్చువల్గా లాక్డౌన్ సమయంలోనే ఒక వన్ వీక్ బ్యాక్ ఆ స్థలంగా వచ్చి పోల్స్ కూడా వేయడం కూడా జరిగింది. పోల్స్ వేసి అలాగే మా యొక్క ప్రజలను కూడా పోలీసు అండతో వచ్చి బెదిరించడం కూడా జరిగింది. పోల్స్ తీసేయాలి, ఇల్లు తీసేయాలని కూడా వాళ్ళు బెదిరించడం కూడా జరిగింది. కానీ మా గ్రామస్తులు ససేమీర ఒప్పుకోలేదు. తర్వాత దీన్ని మేము పైసా కూడా తీసుకెళ్తామని చెప్పాం, మేము లేగలేక కూడా వెళ్తామని కూడా వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. లాక్డౌన్ సమయంలోని మీరు ఎలాగొచ్చి ఇక్కడ పోల్స్ చేస్తున్నారో, మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారో, ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా రావాలనేసి మేము ప్రశ్నించడం కూడా జరిగింది. దానికి వాళ్ళ సమాధానం చెప్పలేక వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఒక విషయం ఇక్కడ ఈ దెబ్బ యాక్చువల్ దెబ్బ అంటామండి, మాకు సంబంధించింది ఇది. పక్కన అక్కడ కనబడుతుంది కదండి ముచ్చలంతెల గూడు, అలాగే బంగారం తెల్లి ఆదిదేవతల గూడు. దానికి సంబంధించి మేము అమ్మవారికి పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రతి సంవత్సరానికి పాటు చేస్తారు మా కులదైవము, అలాగే మా గ్రామ ఆచారాల ప్రకారం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం, ఇలాగే వెళ్తాము. అలాగే ఈ ఇల్లు భూ కబ్జాలు చేసేటప్పుడు ఇక్కడ అదే పూల్స్ కూడా వేసేటప్పుడు దానికి అడ్డంగా కూడా వేసేసారండి. మేము ఎలాగ వెళ్ళాలని మాకు అర్థం కావట్లేదు. ప్రతి హిందూ మతాన్ని ఆగోరపరిచినట్టు కూడా అవుతుంది. ప్రతి గ్రామం కులదైవం ఉంటుంది, ఆ వెళ్ళడానికి దారి కూడా క్లోజ్ చేసి ఇలా చేయడం అనేది చాలా దారుణము. ఇక్కడ విషయానికి వస్తే ఆ పక్కనే కనబడుతుంది కదండి, అది కూడా భూ కబ్జాకి గురి అయింది. అలాగే మా గ్రామం పక్కన సముద్ర మార్గం ఎటుకు కూడా స్థలం ఉన్నాయండి, చాలా స్థలం, అది కూడా భూ కబ్జాకి గురి అవడం జరిగింది. దయచేసి మేము ఒకటే చెప్తున్నామండి, దీన్ని మా మత్స్యకారులకు సంబంధించి ఇది మా సొత్తు అండి ఇది. ఎందుకంటే
మాకు సముద్రం ఉంది. ఆ సముద్రాన్ని కూడా పక్కనే ఉన్న ఫార్మసిటీ వల్ల వ్యర్థ పదార్థాలు కలుషితం అవడం వల్ల సముద్రం యొక్క సముద్రంపై ఆధారపడుతున్నాం మేము. మా మత్స్య కారణము దాన్ని కూడా నాశనం చేసేసి ఈరోజు మాకు రావాల్సిన ఉద్యోగులు కూడా రానియకుండా చేస్తారు. చాలా దీనమైన స్థితిలో ఉన్నాము. ఈరోజు మాకు మా పంచాయతీకి సంబంధించిన మా గ్రామ మా పరిధిలో ఉన్న రోజు మా మత్స్యకారులకు సంబంధించిన కూడా ఈ భూమిని కూడా కబ్జా చేయడంతో మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో చెప్పుకోవాలి, వచ్చే నాయకులు కూడా మమ్మల్ని అలాగా మోసం చేయడం అనేది చాలా దారుణం అండి. చెడు తిప్పు అవసరం అది అంతా కవర్ చేయక కావున మేము ఈ వీడియో ద్వారా మేము ప్రస్తుతానికి లాక్డౌన్ కాబట్టి మేము నేరుగా వెళ్ళి మేము కంప్లీట్ చేయలేకపోతున్నాము. మేము భవిష్యత్తులో చేస్తాం. ఈ లాక్డౌన్ అయిపోయిన వెంటనే మేము ఖచ్చితంగా మేము దీన్ని మేము పై స్థాయికి తీసుకెళ్తాము. మా దగ్గర డాక్యుమెంటరీ కూడా ఉంది. దయచేసి జిల్లా కలెక్టర్ గారు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్, అలాగే రెవెన్యూ మినిస్టర్ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే వినయ్ చంద్ గారు, కలెక్టర్ గారు, వీసీ, అలాగే జేసీ గారు, అలాగే శివశంకర్ గారు, అలాగే ఎంఆర్ఓ గారు, మా మండల పరవాడ మండల ఎంఆర్ఓ గారు, వీఆర్ఓ గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి మన ప్రీతమ ముఖ్యమంత్రి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే గారు అన్నమరెడ్డి అదీపరాజు గారు పండిత్ నియోజకవర్గం, అలాగే అనకాపల్లి ఎంపీ సత్యవతి గారు, సత్యవతమ్మ గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళందరి దృష్టికి మేము తీసుకెళ్తాము. ఖచ్చితంగా దీనిపై ఈ యొక్క సమస్యను వీడియో రూపంలో మేము చెప్తున్నాం. ఖచ్చితంగా షేర్లు చేసి తెలియజేయండి. ఖచ్చితంగా మీ వరకు వచ్చినప్పుడు దీనిపై పూర్తి విచారణ జరిపి మాకు చాలా మా పర్యాటకంగా కూడా మాకు చాలా ల్యాండ్స్ మాకు చాలా గ్రాండ్ రిలీజ్ అయ్యింది మా ముచ్చలమ్మ గ్రామ పంచాయతీకి. ఒకవేళ ఆ నిధులు కూడా తినేశారు గతంలోనే, అలాగే ఇప్పుడు ఒకవేళ భవిష్యత్తులోనే ఒక అభివృద్ధి చెందాలనే సరే ఉండడానికి కూడా ల్యాండ్స్ కూడా లేకుండా చేస్తారు. ఖచ్చితంగా ఇవన్నీ మేము చాలా అనుకున్నాం. మా గ్రామానికి గ్రంథాలయం లేదు, ప్లే గ్రౌండ్ లేదు, మత్స్యకారులు పిల్లలు కూడా ఆడుకోవడానికి రానున్న మంచి గేమ్స్ ఆడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే ఫిజికల్గా ఫిట్గా ఉండాలంటే ఒక గ్రౌండ్ ఉండాలి, అది కూడా లేకుండా పోయింది. కాబట్టి ఇవన్నీ మేము చేసుకోవాలంటే ఈ ల్యాండ్ మాకు సొత్తుగా ఉండాలి. దయచేసి అండగా ఉండండి. ఖచ్చితంగా దీన్ని మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి జనసేన పార్టీ తరఫున ఇది పెద్ద ఉద్యమంగా చేస్తాం భవిష్యత్తులో అని మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఇక్కడ ఈ ప్లేస్లో ఖాళీ ప్లేస్లో ఆడుకుంటే వాళ్ళు వచ్చి మా ఊర్లోనే కబ్జాదారులు వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించి ఈ స్థలంలో కూడా ఆడుకుండా చేస్తున్నారండి మా యువకులను కూడా, అలాగే ఇక్కడ ఉన్న యువకులను కూడా. ఇంకో విషయానికి వస్తే వాళ్ళు వచ్చి పట్టాలు అడుగుతున్నారండి మా మత్స్యపర గ్రామానికి. మా మత్స్యపర గ్రామంలోనే అందరూ నిరక్షరాస్తులండి. ఈరోజు ఏదో కొంత ఒకరు ఇద్దరు ముగ్గురు చదువుకొని ఏదో పై స్థాయికి వెళ్తున్నారండి. అప్పుడు మా నాన్నలు కానీ మా తాతలు కానీ మా ముత్తాతలు కానీ ఎప్పుడు ఇక్కడే ఉండేవారు. మా ముత్తాతలు మునితాతల నుండి కూడా వాళ్ళు వచ్చి ఇప్పుడు పట్టాలు అడిగితే మాకు అలా దౌర్భాగ్యం ఏంటంటే మాకు 2 దశాబ్దాల పాటు అయినా సరే మా పంచాయతీలో ఇంటి పన్నులు అనేది లేదండి, హంబుక్ లేదండి. విషయం అంత దౌర్భాగ్యం పోయిందనేసి సృష్టించారండి. మరి ఇంటి పనులు కూడా దాన్ని కాజేసేసారు. ఇంటి పనులు లేనప్పుడు మాకు ఇంటి పట్టాలు అలాగ వస్తాయండి. అంటే మాకు ఏంటంటే ఇక్కడ మా ప్రభుత్వ పరంగా ఇక్కడ మాకు సముద్ర ప్రాంతం కాబట్టి ఒక మత్స్యకారుడికి చెందుతుంది కాబట్టి ఇంకా మాకు ఇంటి పనులు ఎక్కడ ఉంటుంది, ప్రభుత్వమే అది ప్రభుత్వం తప్పు అవుతుంది కానీ మా తప్పు ఎలాగవుతుందండి. ఇప్పుడు గతంలో పరిపాలించిన ప్రభుత్వాలు తప్పు అవుతుంది కానీ మా తప్పు అయితే మాత్రం కాదు. దయచేసి ఇప్పటికీ కొంతమందికి మాకు ఇంటి పనులు ఉన్నాయి. ఇప్పటికి ఇంటి పట్టాలంటే మేము ఎక్కడి నుండి తీసుకొస్తామండి, ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలండి. ఆలోచన చేయాలి. జై హింద్.